నాసు తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది. దాదాపు 22 కిలోమీటర్స్ అండి ఇది. వారధి, మిడిల్ ఆఫ్ వారధి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం 22 కిలోమీటర్స్. ఇది కంప్లీట్ రోడ్ షో. ఈవినింగ్ అరౌండ్ 4:30 అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ 10 వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము. అరౌండ్ 4:30 ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది. వెరీ స్ట్రాంగ్ రెయిన్ అండ్ విండ్స్ సిటీలో. తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున. మొత్తం ఒక 1480 మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు. మొత్తం ఈ 22 కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం 1480 మంది స్టాఫ్ పాల్గొన్నారు. ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో, ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియంట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా 880 పర్సన్స్ మనం పెట్టడం జరిగింది. అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్, ఆఫీసర్స్, మెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్. ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం, వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. తర్వాత రో పార్టీస్ కూడా మనం ఒక 40 రో పార్టీస్ పెట్టాము. 40 రో పార్టీస్, ఈచ్ పర్సన్, ఈచ్ రో పార్టీ 10 మెంబర్స్, 40 రో పార్టీస్. అంటే 400 పర్సన్స్ వీ కెప్ట్ ఓన్లీ ఫర్ రో పార్టీస్. అంటే ఏఆర్ నుంచి, సిఎస్డబ్ల్యూ నుంచి, స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది. ఈ 40 రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 20 రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా, అంటే సీఎం గారు ఏదైతే కాన్వాయ్ ఉందో, ఆ బస్సు ఉందో, ఆ బస్సు చుట్టూ కూడా ఎట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 10 రో పార్టీస్ ఉండేటట్టు, అంటే ఒక 100 మెంబర్స్ ఉండేటట్టు, అదేవిధంగా ఫ్రంట్ కాన్వాయ్ ముందు ఒక 5 రో పార్టీస్ ఉండేటట్టు, వెనక కాన్వాయ్ ప్రొటెక్షన్ ఇంకొక 2 ఉండేటట్టు, ఒక 3 రొటేషన్లో ఉండేటట్టు ఒక 20 పార్టీస్ వరకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం మిగతా వీళ్ళకి 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ కాబట్టి అది
పార్టీ టు పార్టీ రిప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది. ఇది కాక ఏపీఎస్పీ నుంచి కూడా 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సీఎం గారి బందోబస్తు నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చినాయి. ఇది కాక రెగ్యులర్గా సీఎం సెక్యూరిటీ కానీ ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది పెట్టడం కూడా జరిగింది. ఇంతేకాకుండా రూట్లో కూడా ఒక 10 యాంటీ సపరేటేజ్ పార్టీస్ పెట్టాం. యాంటీ సపరేటేజ్ అంటే ఇక్కడ ఏమైనా చెక్కింగ్ చేసుకుని, లేకపోతే కల్వర్ట్స్ కానీ, లేకపోతే ఏమైనా సస్పిషియస్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకునే యాంటీ సపరేటేజ్ చెక్స్ విత్ డాగ్ స్క్వాడ్ అండ్ ఆల్ దాట్. ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ అంటే ఎక్కడైనా వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూలమాలలు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించేటట్టు, దట్స్ కాల్ యాక్సెస్ కంట్రోల్. ఈ మొత్తం ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ విజయవాడ సిటీ పోలీస్ వర్ డ్రాన్, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అండ్ బోత్ ఆల్ ద 3 డీసీపీస్ అండ్ అడిషనల్ ఎస్పీస్ ఏసీపీస్ ఎవ్రీబడి వాజ్ డ్రాన్ అండ్ మీరు అందరూ చూసారు. ఆల్ ఆఫ్ అస్ వీ ఫాలోడ్ ది ప్రోగ్రామ్ ఆన్ ఫుట్. తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది, ఎందుకంటే కరెంటు ఎందుకు లేదు, దట్స్ యువర్ డౌట్. కరెంట్ ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు తీసేశారన్నది. మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేతాజీ రోడ్డు, బంద్ సిక్కామణి సెంటర్ చుట్టుకుంట, తర్వాత రోకల్పాలెం వంతెన పైపుల రోడ్డు, రామ్ కండ్రిగా దాబకొండల సెంటర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా, ఎప్పటి నుంచి ఉన్నాయి. ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, మెయిన్ లైన్స్ ఉన్నాయి, ఆ తర్వాత చాలా వరకు కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. జియో కానివ్వండి, లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి, కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. సీఎం గారు ప్రోగ్రామ్ ఎల్లుండనగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది, ఆఫీసర్స్, తర్వాత రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి, ఎక్కడెక్కడ మనము కొన్ని తీగలం, అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు, ఎక్కడ కేబుల్ లైన్స్ తీయవచ్చు అన్నది మనం క్షుణ్ణంగా ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసరు ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించలేము కాబట్టి, ఇది ఒక రోడ్ షో కాబట్టి, వేర్ సీఎం గారు రూఫ్ టాప్, బస్సు ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు. అదొకటి. రెండోది, కొన్ని ప్రదేశాల్లో జరిగిన పడిన వర్షం, ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేస్తారు. ఇది డెలిబరేట్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ, ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ, ఎటువంటి అనుమానాలకు కానీ తావలేదు. ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి, పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్. తర్వాత ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ తర్వాత గంగానర్మ టెంపుల్ అటువైపు అటు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది.